आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी आलोचनलो भागंगा परिपालन सौलभ्यम कोसम कोत्तगा 13 जिल्लालतो कलिपी मोत्तम 26 जिल्लालनु एर्पाटु चेयगा ई जिल्लाल पुनर्व्यवस्थीकरणलो भागंगा नूतनंगा एर्पाटैन तूर्पु गोदावरी जिल्लाकी मोदटि सूपरिंटेंडेंट आफ् पोलीस् गा ఐపీఎస్ ఐశ్వర్య రస్తోగి ఆదివారం ఉదయం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు డీఎస్పీలు నూతన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు 10:30 టైంకి కొత్తగా ఏర్పాటు చేసిన
ఈస్ట్ గోదావరి జిల్లాలో నేను ఐశ్వర్యరెడ్డి నా ద్వారా చార్ట్ తీసుకోవడం జరిగింది. దీనికోసం ముఖ్యంగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ అండ్ ఆల్సో ఆర్ డీజీపీ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు టు ఆర్ గౌరవనీయులు సీఎం గారికి డీజీపీ గారికి. విల్ స్ట్రైవ్ హార్డ్ అండ్ పుట్ ఇన్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ టు ఎన్షోర్ గుడ్ లా అండ్ ఆర్డర్ ఇన్ న్యూలీ క్రియేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి. గతంలో ఆల్రెడీ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి గతంలో 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ పోలీస్ డిస్ట్రిక్ట్లో ఉండేది. ఇప్పుడు 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్తో ఈ కొత్తగా ఏర్పాటు చేసిన ఈస్ట్ గోదావరి జిల్లాని ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కొత్తగా ఏదైతే 4 కాన్స్టిట్యుయెన్సీస్ వచ్చినాయో దీంట్లో గోపాల్పురం, దేవరపల్లి, కోవూర్, అనపర్తి కాన్స్టిట్యుయెన్సీ, అక్కడే కొద్దిగా టెరేన్ జియోగ్రఫీ డిఫరెంట్ ఉంటుంది. అక్కడే ఉన్న క్రైమ్ ప్యాటర్న్ కూడా మనం పూర్తిగా ఒకసారి స్టడీ చేయాల్సి వస్తుంది. మనం చూస్తే ఈ కొత్తగా NH-16 అలైన్మెంట్ కూడా ఇప్పుడు అంతా కోవూర్ ద్వారా, దేవరపల్లి, నల్లచెర్ల ద్వారా వెళ్తూ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా ఇంపార్టెంట్ సెక్టర్ కింద ఏర్పాటైంది. సో దట్ ఎంటైర్ NH-16 బెల్ట్, సో అక్కడే కూడా ఉన్న క్రైమ్ ప్యాటర్న్ మారుతున్నాయి. సో అది కూడా మనం స్టడీ చేస్తాం. ఓవరాల్గా మెయిన్ ప్రయారిటీ విల్ బి టు ఎన్షోర్ గుడ్ లా అండ్ ఆర్డర్ అండ్ అఫ్ కోర్స్ ఎన్షోర్ ప్రాపర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. మహిళా భద్రత, మహిళలకి సురక్షణ ఒక మెయిన్ ప్రయారిటీ అండ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ఆఫ్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్. ఇది కాకుండా మన సిటీలో అండ్ జిల్లాలో కూడా ఈ బాడీలీ ఆఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ మనం ఫోకస్ పెడుతున్నాం అని పెడతాం ఫ్యూచర్లో. అదేవిధంగా మనకి ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా ఈ ప్రాంతాల్లో కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. వీఆర్ ఆల్సో ఇన్ ద మిడిల్ ఆఫ్ వైజాగ్ సిటీ అండ్ NH-16 మీద ఉండవల్ల ఈ ప్రాంతాల్లో ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు. సో దాని మీద కూడా మనం కన్సన్ట్రేట్ చేస్తున్నాం అండ్ ఫ్యూచర్లో కూడా కన్సన్ట్రేట్ చేస్తాం. అదే గజెట్ నోటిఫికేషన్ ఇస్ ఫుల్ అండ్ ఫైనల్ కాబట్టి అది గజెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం ద్వారా కూడా చాలా విచారించుకొని ఇవ్వడం జరిగింది. ఐ బిలీవ్ దేర్ ఆర్ ఆల్సో రిప్రజెంటేషన్ ఇన్ దట్ రిగార్డ్. సో గోకువరం ఎనీవేస్ మనకి గతంలో కూడా రాజమహేంద్రవరం జిల్లాలోనే ఉండింది, కోరుకొండ సర్కిల్ భాగంగా ఉండింది. సో పెద్దగా మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు. క్రైమ్ ప్యాటర్న్ కూడా ఇష్యూస్ ఏదైతే గోకువరంలో ఉన్నాయో అవి అన్నీ మనకి బాగా ఐడియా ఉంది. సో గోకువరం విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అదేవిధంగా మీరు చూస్తే పెద్దపూడి కూడా బహుశా కాకినాడకే దగ్గర ఉంటుంది కాబట్టి ప్రజలకి కొద్దిగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి ఆ ఏరియా డిస్టెన్స్ తగ్గించుకోవడానికి అడ్మినిస్ట్రేటివ్లీ కూడా అట్ సైడ్ ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఐ బిలీవ్ స్టెప్. అదేవిధంగా మనం ద్వారకా తిరుమల మండలాన్ని చూస్తే కూడా రాజమహేంద్రవరం నుంచి చాలా దూరం అవుతుంది, వేరే ఏలూరు నుంచి దగ్గర ఉంటుంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్లీ ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్లీ అక్కడే ఉన్న ప్రజలది కూడా అదే భావన అయి ఉండొచ్చు. సో ఆన్ దాట్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ద ఫైనల్ గజెట్ ఆర్డర్ అండ్ వీల్ ఫాలో దాట్, దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఆల్ ద ప్రిపరేషన్స్ అండ్ మ్యాన్ పవర్ డివిజన్ లో పెద్దగా మార్పు రాకపోవచ్చు, ఇట్స్ ఓన్లీ 1 or 2 మండల్స్ హ్యావ్ బీన్ రీఅసైన్. సో వీఆర్ రెడీ ఫర్ దాట్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్.